నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. జగన్ బెయిల్ రద్దు వ్యవహారంలో మరో తిరకాసు చోటు చేసుకుంది. విచారణ పూర్తయి సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వబోయే దశలో ఈ తీర్పుపై పిటిషనర్ రఘురామకృష్ణరాజే స్వయంగా స్టే కోరడం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన పిటిషన్ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఆఖరి నిమిషంలో రఘురామకృష్ణరాజు ఇచ్చిన ట్విస్ట్ ఆసక్తికరంగా మారింది. సిబిఐ కోర్టు బుధవారం తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ తీర్పును నిలువరించాలని, విచారణని మరో కోర్టుకు బదలాయించాలని రఘురామకృష్ణరాజు కోరుతున్నారు. జగన్ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ వేసిన పిటిషన్పై సిబిఐ కోర్టులో ఇటీవల వాదనలు పూర్తయ్యాయి. తన కేసుపై విచారణ జరుగుతుండగానే తన పిటిషన్ని కొట్టివేశారంటూ వార్తలు ప్రచారం చేస్తున్నారని రఘురామకృష్ణరాజు కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తన పిటిషన్పై సిబిఐ కోర్టు ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టుని ఆయన కోరారు. పిటిషనర్ వాదనలు విన్న తర్వాత తీర్పుని హైకోర్టు కూడా బుధవారానికే వాయిదా వేయడం మరింత కాకరేపుతోంది. ఈ అంశాలపైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వెంకటరెడ్డి గారు, వైసీపీ నాయకులు, అలానే రవికిరణ్ గారు బీజేపీ నేత, శాంతిప్రసాద్ గారు జనసేన పార్టీ నాయకులు, రఘురామరాజు గారు టీడీపీ నేత, అడ్వకేట్ బాలాగారు కూడా మనతో లైవ్లో ఉన్నారు. ముందుగా శాంతిప్రసాద్ గారితో మాట్లాడదాం. శాంతిప్రసాద్ గారు, ఈ కేసుకు సంబంధించి ఒక ఆసక్తికరమైనది ఆఖరి నిమిషం ట్విస్ట్ లాగా, క్లైమాక్స్లో ట్విస్ట్గా మారిపోయింది. ఎందుకని ఇన్ని మలుపులు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది? రఘురామకృష్ణ గారి నిర్ణయం వెనుక కారణం ఏమై ఉండొచ్చు? కేశవ గారు, మీకు ప్యానల్లో ఉన్న సోదరులందరికీ నమస్కారం. మేము చిన్నప్పుడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సినిమా చూసేవాళ్ళం. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సినిమా అంటే సెకండ్కి ట్విస్ట్ ఉంటుంది, అసలు తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ప్రస్తుతం ఆ చిత్ర నేపథ్యం మన రాజకీయ యవనిక మీద నడుస్తుందేమో అనిపిస్తుంది. దానికి కోర్టు వేదిక అయినాయి. ఏది ఏమైనప్పటికీ చానాల తర్వాత లీగల్ బ్యాటిల్లో మళ్ళీ ఇది ఒక అనుభూతిలా కనబడుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులు, సస్పెన్స్ మీద సస్పెన్సులు, ఏం జరుగుతుందో తెలియదు. క్షణక్షణానికి మారుతున్న పరిస్థితులు. అయితే ఒకటి అయితే వాస్తవం, సాక్షి వెబ్ ఛానల్ ఆ రోజు ఏదైతే తీర్పు వస్తుంది అనుకున్నారో ఆ రోజు ఆ ఇచ్చిన ఆ యొక్క స్టేట్మెంట్ ఏదైతే ఉందో తీర్పు ఇచ్చేశారు, తీర్పు రఘురామకృష్ణరాజు వ్యతిరేకంగా వచ్చింది, అతని వాదన వీగిపోయింది అనేది వచ్చిందో, కోర్టు సమయానికన్నా ముందే అది రావటం ఒకంత ఆశ్చర్యం కలిగించింది. తర్వాత చూస్తే దాన్ని డిలీట్ చేసేసి మళ్ళీ అపాలజీ చెప్పినట్టుగా కూడా మళ్ళీ ఒక ట్వీట్ కనపడింది. అంత అత్యుత్సాహం మీడియాలోకి రావటం అనేదే ఇక్కడ చాలా విచిత్రం. అది నీలి మీడియా కానీ పచ్చ మీడియా కానీ రెండూ కూడా చాలా అత్యుత్సాహంగా ఉన్నాయి. పచ్చ మీడియా ఒక సైడ్ తీసుకుంటుంది, నీలి మీడియా ఇంకో సైడ్ తీసుకుంటుంది. ఎందుకు తినబోతూ రుచి ఎందుకు? ఇంక 2-3 గంటలు ఆగితే దాని రిజల్ట్ ఏంటి? ఆ రోజే బయటపడిపోయేది కదా. ఈలోపు అత్యుత్సాహంగా చేయటం, మళ్ళీ రఘురామకృష్ణరాజు దాని మీద ఇంకో పిటిషన్ వేయటం, దాన్ని మళ్ళీ కన్సిడర్ చేయాలంటాం, నిజంగా అది ఇంటర్ఫరెన్స్ విత్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ కిందే వస్తుంది. అది ఖచ్చితంగా దాన్ని మరి ఆ రోజు కోర్టు కంటెంప్ట్ కింద దాన్ని బుక్ చేసుకోవాలి, చేసుకొని వేరే కోర్టుకి రిఫర్ చేయాలి, కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ రిఫర్ చేయాలి. కానీ తను పిటిషన్ యాక్సెప్ట్ చేసింది, ఆ రఘురామకృష్ణరాజు ఇచ్చిన న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాన్ని యాక్సెప్ట్ చేసింది, దాని మీద వాదనలు ఉంది, దాని మీద కూడా తీర్పు రేపు రిజర్వ్ చేసినట్టు కనబడుతుంది. ఇక్కడ ఎందుకో సంథింగ్ రఘురామకృష్ణరాజు సస్పెక్టెడ్ సమ్ ఫాల్, అందుకని ఇవాళ తెలంగాణ హైకోర్టు మూవ్ చేశారు లంచ్ మోషన్. రేపు ఇవ్వబోయే తీర్పుని ఆ బెంచ్ ఆ యొక్క కోర్టు సిబిఐ కోర్టు కాకుండా మళ్ళీ మొట్టగా మేము వేరే కోర్టుకి బదలాయించండి, నా ఇందులో న్యాయం జరిగేట్టు కనబడతలేదు అనేది. ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే ఎప్పుడైతే కోర్టు మీద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ విషయంలో ఆ రకం ఇంటర్ఫరెన్స్ వచ్చిందో కోర్టు ఇమీడియట్గా కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ లాంచ్ చేసి వేరే కోర్టుకి ఇమీడియట్గా దాన్ని బదలాయించినట్టయితే ఇంత రచ్చ జరిగేది కాదేమో అనుకుంటున్నా నేనైతే. అది అది ఇక్కడ టెక్నికల్గా చిన్న జరిగిన లోపం. అది ఏం జరుగుతుంది అనేది ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సినిమా లాగా మనం ఎండ్ కార్డు పడే వరకు మనం వేచి చూడాల్సిందే. రైట్ బాలాగారు, మీ విశ్లేషణ ఏంటి? ఈ పరిణామాలన్నింటిని సామాన్యులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై నడుస్తున్నటువంటి విచారణ, ట్విస్టుల మీద ట్విస్టులు, లాస్ట్
మీకు అలానే వీక్షించే ప్రజలందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇందాక శాంతి ప్రసాద్ గారు కరెక్ట్ గా చెప్పారు, కంటెంప్ట్ కింద ప్రొసీడింగ్స్ తీసుకోవాల్సింది ఉంటది అని చెప్పేసి. ఎస్, మరి ఇంపార్షియల్ గా మీడియా ఉంటుందా లేదంటే పార్షియల్ గా ఉంటుందా అని ఒకసారి మనం క్వశ్చన్ చేసుకున్నప్పుడు చాలా వరకు కూడా మీడియా చేస్తుందని అనుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే మేబీ నాకంటే ఏజ్ లో చాలా పెద్ద అలానే సీనియర్ కూడా శాంతి ప్రసాద్ గారికి మరి తెలుసో తెలియదు ఒక విషయాన్ని అయితే నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు గారి యొక్క బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్ జరిగే రోజున సుప్రీంకోర్టులో లైవ్ ప్రతి పాయింట్ కూడా లైవ్ వెబ్సైట్లలో మీడియాలలో వచ్చేది. అది ఎలా వచ్చింది అనేది కూడా ఇప్పుడు కూడా హాస్యాస్పదం. అంటే ఆర్గ్యుమెంట్స్ జరిగే సందర్భంలో ఆర్గ్యుమెంట్స్ పాయింట్స్ ని కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక లైవ్ లా అని లేకపోతే కొన్ని వెబ్సైట్లలో అలానే మీడియాలలో ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఒక మాట మాట్లాడితే బయటకు వచ్చేసేది. ఈ విధంగా వచ్చే సందర్భాలు ఇవి మనకున్న సిచ్యువేషన్స్ లో మరి అది ఏ విధంగా మెయింటైనబిలిటీ అవుతుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ పాయింట్ నెంబర్ వన్, నేను గతంలో కూడా చెప్పి ఉన్నాను, బికాస్ సబ్జుడీస్ అవుతుంది కాబట్టి ఎవరు డెసిషన్ ని చెప్పలేరు, ఒపీనియన్ ని మాత్రమే చెప్పగలుగుతారు బికాస్ ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి కాబట్టి. ఏ పిటిషన్ అయినా థర్డ్ పర్సన్ ఒక క్రిమినల్ అప్లికేషన్ లో ఒక క్రిమినల్ కేసులో ఒక అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు లోకో స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. అదే విధంగా విక్టిమైజ్ అయి ఉండాలి. విక్టిమ్ అయ్యి ఉండి ఉంటేనే దీనికి ఎంటర్టైన్ ఉంటుంది, లేదు అంటే పబ్లిక్ అట్ లార్జ్ బెనిఫిట్ అయినా దాంట్లో కనిపించి ఉండాలి. కానీ ఈ బెయిల్ పిటిషన్ అప్లికేషన్ లో మనం ఒకసారి చూసుకుంటే పబ్లిక్ అట్ లార్జ్ ఎక్కడ మనకు కనిపించట్లేదు. పోనీ ఈజ్ అ డైరెక్ట్ విక్టిమైజ్ అంటే ఇతను డైరెక్ట్ విక్టిమైజ్ కాదు, పోనీ విక్టిమ్ ఎవరైతే విట్నెస్లు ఉన్నారో విట్నెస్లను కానీ లేకపోతే ఎవిడెన్స్లను కానీ ట్యాంపర్ చేశారు జరిగాయి అని చెప్పేసి అని ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉందో అది కూడా ఏం చెప్పలేదు. ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసేసిన తర్వాత కంప్లీట్ గా ఛార్జ్ షీట్ అయిపోయాక సిబిఐ రోల్ అనేది ఎప్పటికి కూడా ఒక పోలీస్ వాళ్ళ రోల్ అనేది కంప్లీట్ అవుతుంది. కానీ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ సిబిఐ రోల్ ని ఈ రోజు పాత్ర పోషిస్తుంది అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే అందరినీ కూడా చైన్ వేసి అంటే లైక్ మన ఫిష్ ని హంటింగ్ చేసేటప్పుడు లేకపోతే ఫిష్ ని పట్టేటప్పుడు ఏ విధంగా అయితే మనము ఫిష్ వైర్ ని వేస్తామో ఆ విధంగా ప్రతి ఒక్కరిని వల వేసి లాగుతున్నారు తప్పనించి ఇక్కడ విట్నెస్లు ఎవరైతే ఉన్నారో ఎస్ మాకు ఇలా జరిగింది అనేది చూపించట్లేదు. ఒక రీజన్ అయితే చూపిస్తున్నారు ఏంటి, ఆఫీసర్లకి ప్రమోషన్స్ ఇచ్చారు, కొంతమంది వేరే కేసుల్లో ఉన్న ముద్దాయిలకి వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ పోస్టులు ఇచ్చారు, మరి వాళ్ళకి ఎలివేషన్ చేస్తున్నారు, ఇది మరి ప్రీ జుడీస్ అవదా, మరి ఇది పక్షపాతం అవదా, వాళ్ళకి ఫేవరిజం చేసినట్టు అవుతుంది కదా అని చెప్పుకోరావడం అనేది ఒక హాస్యాస్పదం. ఎందుకు హాస్యాస్పదం అంటే ఒక కాన్స్టిట్యూషనల్ పవర్ లో ఉన్నప్పుడు పబ్లిక్ ఎన్నుకుంటే దాన్ని కూడా ఎన్నుకోకూడదు అట్టు చెప్పాలి అన్న ఒక మనోవేదనతో మనోభావాలతో వాళ్ళ మానసికత ఎక్కడ ఉంది అనేది మనం ఒకసారి గమనించుకోవాల్సి వస్తుంది. ఈ రోజుకి ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి అంటే 700 రోజులు పైన అయిన తర్వాత కూడా ఈ రోజుటి వరకు కూడా నర్సాపురంలో వాళ్ళ ఎంపీ ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఆ జనాలు ఉన్నారు, కుటుంబిట్లాడుతున్నారు. అక్కడ వాళ్ళ ఎంపీ ఆఫీస్ ఎక్కడ, ఎంపీ ఎక్కడ అని వెతుక్కుంటే ఏ టీవీ ఛానల్లోనూ ఏ యూట్యూబ్ ఛానల్లోనూ కనిపించే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఒక సామాన్యుడికి ఓటు వేసిన తర్వాత తన ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ తన నియోజకవర్గంలో ఉండి ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. అయితే సమస్యలు మాట్లాడేది నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంపీ ఒకటేనా అనుకుంటే కాదు, మినిస్టర్ అయితే మొత్తం ఎన్టీఆర్ స్టేట్ కో లేకపోతే కేంద్ర మంత్రి అయితే మొత్తం దేశానికి వీళ్ళన్ని సందర్భాలలో మాట్లాడాల్సిన పరిస్థితి. కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రము ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ బేసిక్ ఫండమెంటల్ డ్యూటీస్ ని డిశ్చార్జ్ చేయలేదు. దెన్ అలాంటి సందర్భాలలో ఈ అప్లికేషన్ వేసిన వ్యక్తి ఎప్పుడు క్లీన్ హ్యాండ్స్, కోర్టు కూడా ఏం చెప్తుందంటే ఏ అప్లికేషన్ అయినా వేసేటప్పుడు గుడ్ ఫెయిత్ తో ఉండాలి, అలానే డ్యూ కేర్ ప్రాసెస్ ఉండాలి, అలానే క్లీన్ హ్యాండ్స్ మరి క్లీన్ హ్యాండ్స్ తో వచ్చారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మాట్లాడదాం బాలగారు, ఎందుకంటే దాని మీద మీరు కూడా కోర్టు ప్రొసీడింగ్ స్టార్ట్ చేసి నర్సాపురంలో కేసు వేయచ్చు, ఆయన కనబడలేదని చెప్పాను. రవికిరణ్ గారు మీ విశ్లేషణ ఏంటి, ఎందుకని సడన్ ట్విస్ట్లు ఎందుకు జరుగుతున్నాయి, కోర్టుల పైన కూడా నమ్మకాలు లేవు అనేటువంటి వాతావరణం గత కొంతకాలంగా చర్చలు నడుస్తున్నాయి, కానీ ఈ కోర్టులో వద్దు ఆ కోర్టులో వేయండి అని అడిగేటువంటి పరిస్థితి పిటిషనర్లకు ఎందుకు వస్తుంది? కేశవ్ గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి
980 వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. రఘురామరాజు గారి ట్రిపుల్ ఆర్ గారి కేసు ఎన్నో ట్విస్టులు టర్న్ తిరుగుతుందండి. మేము చదువుకునే రోజుల్లో ఉపేంద్ర గారి డైరెక్షన్ యాక్ట్ చేసిన ఏ సినిమా వచ్చి ఆ సినిమా అయిపోయిందనుకుంటూ అవదు అవుతా ఉంటుంది, అది నెవర్ ఎండింగ్ వెళ్తా ఉంటుంది. అలాగా ఇప్పుడు ఇది కూడా ఓకే జడ్జిమెంట్ వచ్చేస్తుంది, రేపు సెప్టెంబర్ 15వ తారీఖు జడ్జిమెంట్ వస్తుంది అనుకుంటే మళ్ళీ పిటిషన్ ద్వారా మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి ఏదైతే వేరే కోర్టుకి ఇవ్వమని చెప్పడం, అంటే ఒకటైతే స్పష్టం అండి. ఫస్ట్ నుంచి చూస్తుంటే మనం నేపథ్యం ఒకసారి చూసుకుంటే ఎప్పుడైతే సిబిఐ కోర్టుకి అయితే ఏప్రిల్ 25-27 కేసు వేశారు బెయిల్ రద్దు చేయమని, అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎప్పుడు కనీ విని చూడనటువంటి అనేకమైనటువంటి ట్విస్టులు చూస్తున్నాం. ఒక కొన్ని వారాల్లోనే ఆయన మీద పుట్టినరోజు సందర్భంగా ఆయన అరెస్ట్ చేసేసి తీసుకురావటం, ఆయన ఏ ఎంపీకి జరగిన విధంగా ఏదైతే పాదాల మీద పుట్టారన్నారు, ఆ తర్వాత జీజీహెచ్ గుంటూరులో ఏమో ఏం లేదన్నారు, సుప్రీంకోర్టుకి వెళ్తేనేమో సుప్రీంకోర్టు ఏమో అక్కడికి వెళ్తాం, మిలిటరీ హాస్పిటల్ మిలిటరీ వాళ్ళు ఏదో తగిలింది దెబ్బ తగిలిందని ఇవ్వటం, వాళ్ళు దెబ్బ తగిలింది ఏదో తగిలిందని నమ్మి బెయిల్ ఇవ్వటం అయింది. ఇవన్నీ మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడితో ఆకుండా ఆయన దేశంలో ఉన్న అందరు ఎంపీలు ఎమ్మెల్యేలకి వాళ్ళ మాతృభాషల్లో లెటర్ రాయటం ప్రభుత్వం మీద, ఇవన్నీ ఎప్పుడు చూడని విషయాలు అన్ని చూస్తున్నాం. అలాగే మళ్ళీ సీఐడి అధికారుల మీద పోలీస్ కేసులు పెట్టాం, ఢిల్లీలో కేసులు పెట్టాం, ఆ తర్వాత మళ్ళీ ఇంకో కేసు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయన పాలిటిక్స్ సంబంధించి ఏదో కేసు పెట్టాం. ఇవన్నీ ఏంటంటే అసలు ఎప్పుడు చూడని విషయాలు చూస్తున్నాం. ఈ రోజు ఈ ట్విస్ట్ కూడా చూసాం, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి మీద కూడా వేశారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏప్రిల్లో వేస్తే విజయసాయి గారు ఆగస్టు వేశారు. ఓకే, రెండు కేసులు విచారణ జరుగుతున్నాయి. ఏదైతే ఆగస్ట్ 25వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన దాని మీద జడ్జిమెంట్ ఇవ్వాలి. జడ్జిమెంట్ ఇచ్చే టైంకి కోడి ముందే పూసినట్టు ఏదైతే సాక్షి పేపర్ ఛానల్లో ఇలా రావటం వచ్చేసరికి దాన్ని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్ళటం, దాన్ని మళ్ళీ మేనేజ్మెంట్ ఏదో కరెక్షన్ చేసుకుంటాం, లేకపోతే ఆ ఎంప్లాయీని కూడా తొలగించడం జరిగింది మొత్తానికి. సో దాన్ని ఆసరాగా ఆ కోర్టు ఏం చేసింది, ఆ రోజు 25వ తారీఖు జడ్జిమెంట్ ఇవ్వకుండా సెప్టెంబర్ 15వ తారీఖు రెండు కేసులు కలిపి విజయసాయిరెడ్డి గారి కేసు జగన్మోహన్ రెడ్డి గారి కేసు బెయిల్ రద్దు పిటిషన్ రెండు కలిపి 15వ తారీఖు జడ్జిమెంట్ ఇస్తామని చెప్పి అంటాం. ఇప్పుడు మరి వారికి ఏమొచ్చిందో ఇండికేషన్, లేకపోతే ఏముందో వారికే తెలవాలి, ఏమన్నా సమాచారం ఉందా లేదా లేకపోతే ఏముందో మరి. సో కోర్టు మార్చాలని చెప్పేసి ఏదో అయితే కోర్టు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ కూడా అది ఆర్డర్ కాదు, రేపటికి జడ్జిమెంట్ వాయిదా వేశారు, కానీ ఇన్ టర్మ్ గా ఏదైతే సిబిఐ కోర్టులో జడ్జిమెంట్ ఇవ్వద్దు అనలేదు కోర్టు. సో రేపు సిబిఐ కోర్టులో ఏం జరగబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ అది ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ మనం చూడబోతున్నాం. ఒకవేళ జడ్జి గారు సిబిఐ జడ్జి గారు ఇవ్వటానికి జడ్జిమెంట్ ఇవ్వటానికి రెడీ అయితే ట్రిపుల్ ఆర్ గారి లాయర్ గారు ఇలా హైకోర్టులో వేశాము జడ్జిమెంట్ ఇవాళ ఇస్తా అన్నారు వెయిట్ చేయండి అంటే అక్కడ సిబిఐ జడ్జి గారు వెయిట్ చేస్తారా వెయిట్ చేయరా, వెయిట్ చేయకుండా జడ్జిమెంట్ ఇచ్చేస్తారా, ఇదేం జరగబోతుంది, ఇదో ఉత్కంఠ మళ్ళీ. సో ఇది ఎలా జరగబోతుంది ఏంటి అనేది లాస్ట్ స్లైడ్ పడేంత వరకు అర్థం కావట్లేదు. ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు మాత్రం ఒకటైతే స్ట్రాంగ్ లాయర్ టీము లీగల్ టీమ్ అయితే ఆయన దగ్గర ఉంది, అదైతే అర్థమవుతుంది. ప్రభుత్వం కూడా ఏదైతే సుప్రీంకోర్టులో కూడా ఏమన్నారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అరెస్ట్ ఇచ్చారు బెయిల్ ఇస్తున్నాం, బట్ ఏదైతే మీ మీద దేశద్రోహం కేసు పెట్టారో దాని మీద విచారణ చేసుకోండి, 24 అవర్స్ ముందు మీరు నోటీస్ ఇవ్వండి విచారణ చేయండి అన్నారు. ఈ రోజు వరకు 4 నెలలు అవుతుంది, ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద విచారణ చేయట్లేదు, అంటే ఆ కేసు ఏంటి కచ్చిపూరితకు పెట్టారా ఏంటి అనేది కూడా మేము అంశం. ఇది నా దేశద్రోహం కేసు అంటే పెద్ద కేసు కదా, ఈ పాటి విచారణ మళ్ళీ చేయాలి కదా, ఏ కోర్టు ఆపలేదు కదా, విచారణ చేయట్లేదు. సో రఘురామకృష్ణ గారు అయితే ప్రభుత్వాన్ని అయితే డిఫెన్స్ లో పడేశారు, ఏంటి ఇష్యూ మాత్రం లైమ్ లైట్ లో పెట్టి ఎంతసేపు డిస్కషన్ లో ఉండే విధంగా మాత్రం ఆయన మాత్రం సక్సీడ్ అవుతున్నారు కేసు గారు. రైట్ రైట్, టీడీపీ నేత రఘురామరాజు గారు ఉన్నారు లైవ్ లో మనతో. రఘురామరాజు గారు మీ అభిప్రాయం ఏంటి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇటు అటు చూస్తే ప్రభుత్వానికి కానీ అలానే విపక్షానికి కానీ జరుగుతున్నటువంటి ఘర్షణలు రాద్ధాంతాలు అన్ని ఒక రకంగా చూసాం గతంలో మనం, కోర్టుల ద్వారా జరిగేటువంటి ఈ పోరాటాలని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చూస్తుంది? కేశవ్ గారు మీకు అదేవిధంగా ప్యానల్ కూడా సాయంత్రం అండి, అందరికి నమస్కారం. ఇక్కడ కేశవ్ గారు ఆ రోజు తీర్పు రావడానికి ముందే సాక్షి పత్రికలో సాక్షి ఛానల్లో కేసులు కొట్టించారని చెప్పి రావడం జరిగింది. దాని మీద రఘురామ విష్ణురాజు గారికి అనుమానం ఉన్నాయని చెప్పి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఆయనకుండే అనుమానం ఆయనకు ఉంటాయి, ఆయనకి ఏ ఇండికేషన్స్ వచ్చిందో ఆయనకి ఏ సమాచారం వచ్చిందో మనకు తెలియదు, మీకు తెలియదు మాకు తెలియదు. కాకపోతే ఇక్కడ స్పష్టంగా ఒకటైతే అర్థమవుతా ఉంది, రఘురామ విష్ణురాజు గారిని ఏ విధంగా అయితే వీళ్ళు
ఆయన అక్రమంగా పుట్టినరోజు అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేశారు. ఆయన అదే విధంగా ప్రభుత్వానికి ఇబ్బంది పడాలని మేము చూస్తా ఉన్నారు. అది ఆయన ఆయన పార్టీ ఆ లాయకులు తెలుసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు ఇక్కడ ఒక పక్కనకు అంశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే గతంలో కూడా ఎంతసేపటికి వీళ్ళు రఘురామ కృష్ణదాస్ గారి దగ్గరికి వీళ్ళు ఉన్నాక మన బీజేపీ నాయకులు చెప్పినట్టుగా అక్రమ దేశద్రోహం కేసు పెట్టారు. ఆ కేసు పెట్టి సుప్రీంకోర్టులో బయటపడి మటుకు నాలుగు మాత్రం అయినాక ఇప్పుడు చేయాలని చెప్పాం. మరి ఎందుకు చేపట్టలేదో వైసీపీ నాయకులు తెలియజేయాలి. అదేవిధంగా ఇక్కడ ఒకటి కేశవ గారు స్పష్టంగా న్యాయస్థానాల మీద నమ్మకం అయితే మాకు ఉంది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని. ఏదైతే ఈ కేసు సంబంధించి ఎటువైపు న్యాయం ఉందో అదే న్యాయం అయితే మేము భావిస్తా ఉన్నాం. రేపు సిబిఐ కోర్టు ఏం నిర్ణయించుకుంటుంది నిజంగా చెప్పాలి. ఒక అరవై సినిమాలు కనిపిస్తా ఉంది అంతా కూడా. అరవై సినిమాలో ఏ విధంగా అయితే తప్పి సందేశానికి లక్ష్యం జరుగుతుందా లక్ష్యం జరుగుతుందా అని చెప్పి ఉన్నట్టుగా ఇవాళ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు మీకు ఏ విధంగా చూస్తా ఉన్నాం. మేము అదే విధంగా చూస్తా ఉన్నాం. తప్పితే ఇక మనం అక్కడ దాని గురించి చెప్పడానికి ఏ విధంగా అభిప్రాయం. వెంకటరెడ్డి గారు ఏం జరుగుతుంది, ఏంటి ట్విస్ట్లు మీద ట్విస్ట్లు, ఏంటి అధికార పార్టీ ఏ విధంగా చూస్తుంది అంశాలని? ముందుగా మీకు అట్లానే 99 ప్రేక్షకులకి అట్లానే ప్యానల్లో ఉన్నటువంటి ప్రతినిధి అందరికీ నమస్కారాలు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. ఇంట్రెస్టింగ్గా కూడా వెయిట్ చేస్తున్నామని చెప్పి కొన్ని రాజకీయ పార్టీ నాయకులు చెప్పారు. ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అంటే ఏదన్నా బెయిల్ రద్దు కావాలని కోరుకుంటూ ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఏమో నాకైతే అర్థం కాలేదు. మంచి పని మంచిది మీకైతే లేదు కదా. మరి మీతో మీ నాయకుడికి సంబంధించి వాట్సాప్ నెంబర్ కి ఇదే రఘురామకృష్ణరాజు గారు చాటింగ్ చేస్తూ బెయిల్ పిటిషన్ పంపించి ఇదిగో ఈ బెయిల్ పిటిషన్ ఈ విధంగా వేస్తున్నా అని చెప్పి పంపించిన చాటింగ్ని ఆల్రెడీ వాట్సాప్ చాటింగ్ని సుప్రీంకోర్టుకి అఫిడవిట్ రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేసింది. మరి మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు లేదంటే మీరు దాంట్లో జోక్యం చేసుకున్నప్పుడు మీకు సంబంధించినటువంటి మీడియా సంస్థల్లో పదే పదే గంటల గంటల చర్చలు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు అవుతుందా లేదా, రద్దు కాకపోతే సిబిఐని తిడతారు, రద్దు కాకపోతే కోర్టులు కూడా రేపొద్దున తిట్టేటట్టుగా ముందు మెట్లుగా ప్రిపేర్ అయిపోయి మాట్లాడుతున్నప్పుడు వినండి సార్, వినండి రాజుగారు, రాజుగారు, రాజుగారు వినండి, వినండి వినండి, నాది కంప్లీట్ అవ్వనాక మళ్ళీ మీరు మాట్లాడదుగా. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో, ఎవరు దీని వెనకాల నడిపిస్తూ ఉన్నారో నేను చెప్పాల్సినటువంటి పని లేదు. ప్యానల్లో ఉన్న అందరికీ తెలుసు, చూసేటటువంటి ప్రజలు ప్రేక్షకులు అందరికి కూడా తెలుసు. ఇక్కడ ప్రధానంగా ఒకటైతే కోర్టు సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి ఒక వ్యక్తి ఏదైతే ముఖ్యమంత్రి గారి బెయిల్ రద్దు చేయాలని చెప్పి పదే పదే న్యాయస్థానాలకు వెళ్ళి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని చూపించేటటువంటి ప్రక్రియ, దానికి సంబంధించి లాయర్ గారికి తెలుసు, శాంతిప్రసాద్ అన్నకి ఎంతెంత ఫీజులు అవుతాయి, ఆయనకు పెట్టేటటువంటి లాయర్కి అంత స్పెషల్ ఇంట్రెస్ట్తో ఎందుకు రఘురామకృష్ణరాజు చేస్తూ ఉన్నాడు, దాని వెనకాల ఆయన ఒక్కడే ఉన్నారా లేదనేది శాంతిప్రసాద్ అన్న తెలుసు. ఎందుకంటే ఆయన పెట్టేటటువంటి లాయర్లకి అయ్యే ఖర్చులు కూడా శాంతిప్రసాద్ అన్నకి ఐడియా ఉంటుంది, ఎందుకంటే ఆయన సీనియర్ అడ్వకేట్ కాబట్టి. ఏ ఇంట్రెస్ట్ మీద చేస్తూ ఉన్నాడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఒకటైతే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఆయనే చెప్పాడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు అయిపోతుంది, రేపు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించేస్తున్నా అని చెప్పి ఆయన మీడియాలో వాగినటువంటి వాగుడు మనం చూసాం. మళ్ళీ దాని తర్వాత సిబిఐ మీద ఆయన రకరకాల ఆరోపణలు చేసింది మనం ఇదే రఘురామకృష్ణరాజు చేసింది చూసాం. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు ఆయనకి ఏదో అనుమానం కలుగుతుంది అన్నట్టుగా మళ్ళీ ఆయన ఇప్పుడు కోర్టులో రేపొద్దున తీర్పు రాబో ఎల్లుండి తీర్పు రాబోతున్నటువంటి సమయంలో ఇప్పుడు మళ్ళీ ఇంకో కోర్టుకి వెళ్ళి అదే హైకోర్టుకి వెళ్ళి ఇంకో న్యాయస్థానానికి బదిలీ చేయమంటే ఇది ఒక సాగదీస్తా పోతా ఉంటే రోజు అంశం అనేది ఒక లైవ్లో ఉంటుంది. సో ఆ లైవ్లో ఉంటే దీని రోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి లేదంటే ప్రభుత్వానికి రోజు ఇదే అంశం మీద మనం డిస్కషన్లు పెట్టిస్తా జనాల్లోకి తీసుకెళ్తా ఉంటే బాగుంటుందని ఆయన ఆలోచనలాగా కనపడుతుంది. తప్ప దీంట్లో ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ నియమాలను ఏమన్నా ఉల్లంఘిస్తే మీరు అన్నట్టుగా బెయిల్ రద్దు అయింది, బెయిల్ నియమాలను ఎక్కడ ఉల్లంఘించలేదు. సాక్షాత్ 2018లోనే సుప్రీంకోర్టు సిబిఐ వాళ్ళు వేశారు సిబిఐ కోర్టులో. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వాళ్ళ ఛానల్లో సాక్షి ఛానల్లో రమాకాంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూ వచ్చింది కాబట్టి దానికి సంబంధించి అది సాక్షులను ప్రభావితం చేసినట్టుగానే భావించాలని చెప్పి సిబిఐ వాళ్ళే వేస్తే సిబిఐ కోర్టే దాన్ని తోసిపుచ్చింది, దానికి దీనికి ఏం సంబంధం అని చెప్పి అది చెప్పింది.
ఇప్పుడు సిబిఐ వాళ్ళే ఎక్కడా సాక్షులు ప్రభావితం చేయట్లేదని ఓపెన్గా చెప్పినట్టే కదా. మీరు డెసిషన్ తీసుకోండి అంటే అదే చెప్పినట్టుగా ఎక్కడా ప్రభావితం చేయట్లేదు. అసలు ఎవరున్నారు దాంట్లో సాక్షులు ఎవరు, నిందితులు ఎవరు, ఎవరు ఇచ్చిన కంప్లైంట్ని ఎవరు తీసుకున్నారా, కేసు ఏంది, అవన్నీ మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో ప్రధానంగా అయితే ఒక్కటి నేను చెప్పదలుచుకున్నా, స్పెషల్ ఇంట్రెస్ట్ రాజకీయ పార్టీలకు ఉంది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఏదో ఒక విధంగా డ్యామేజ్ చేద్దామని ఇప్పటి నుంచి కదండి తెలుగుదేశం పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో కలిసి కొమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారి అంశం చేసిందనేది వాస్తవం, అది ప్రజలకు తెలుసు. దాని తర్వాత అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్ల అవినీతి పరుడిగా చిత్రీకరించేటటువంటి ప్రక్రియ ఇదే, కొన్ని మీడియా సంస్థలు చేసినటువంటి మాట వాస్తవం. సూటిగా నేను అడుగుతా ఉన్నా, ఇదే ఇందాక శాంతిప్రసాద్ అన్న బ్లూ మీడియాలో నీల్ మీడియాలో వచ్చిందన్న, అదే బ్లూ మీడియా ఏదో పచ్చ మీడియా అని చెప్పారు కదా, ఇదే V6 ఛానల్లో కూడా వచ్చిందన్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారి అంశాన్ని. మరి అది భారతీయ జనతా పార్టీ నాయకులు నడిపిస్తున్నటువంటి ఛానల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, మరి దాని మీద ఎందుకు ఆయన వేయలేదు, ఒక దాని మీద ఎందుకు వేశాడు, YSRCP అనుకూలంగా ఉన్నటువంటి ఒక దానికి ఏదైతే ఆ దాని మీద ఎందుకు వేశాడు. ఎందుకంటే ప్రతిరోజు ఒక అంశాన్ని తీసుకొని ఏదో ఒక విధంగా బురద జల్లాలి, ఏదో ఒక విధంగా దీన్ని తీసుకొని వెళ్ళి మనందరి టైము వాళ్ళ ఛానల్స్ కంటే వాళ్ళకి టైం వేస్టే ఉండదు, వాళ్ళ రోజు బురద జల్లే కార్యక్రమం కంటే మీరందరూ కూడా డిబేట్లు పెట్టి ఎంత చేయడానికి తీసుకొస్తున్నట్టు అదే. శాంతిప్రసాద్ గారు అసలు మీడియా కథనాల్ని కోర్టుల జడ్జిమెంట్ని ప్రభావితం చేసే శక్తి ఉందా, లేదా ఎక్కడో వచ్చినటువంటి సమాచారాన్ని ఒక లీక్ను ఆధారంగా చేసుకుని రాసేటువంటి వార్తలను కూడా సీరియస్గా తీసుకునే అవకాశం ఉందా కోర్టులకి? మీడియా కథనాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టులు పరిగణించు, అసలు కోర్టులు ఏమాత్రం కూడా కన్సిడరేషన్లో తీసుకోవు, అసలు మీడియాలో వచ్చే కథనాలు సాక్ష్యాలే కాదు, కాబట్టి దాని గురించి అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఏంటంటే తీర్పు వచ్చే రోజు తొందరపడి ఒకవేళ ముందే కూసింది అన్నట్లుగా రావటం దగ్గర మటుకి ఏదో జరిగి ఉంటుంది అనే అనుమానానికి ఆస్కారం కలిగే విధంగా జరిగింది కాబట్టి ఆ రోజు అది జరిగింది. లేకపోతే ఇది పెద్ద విషయం కూడా కాదు. ఒకవేళ ఉదాహరణ కనుక్కుందాం, రఘురామకృష్ణరాజుకి అనుకూలంగా వచ్చింది అనుకుందాం, జగన్మోహన్ రెడ్డికి ఏం జరగదు ఇమీడియట్గా, బ్రహ్మాండం ఏం బద్దలు కాదు. లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వచ్చింది అనుకున్నాం, ఇక్కడ ఏం అవదు రాష్ట్రంలో పరిస్థితులు. ఈ కేసు నాకు తెలిసి సుప్రీంకోర్టు గుమ్మం దాకా వెళ్ళింది, నెక్స్ట్ ఇక్కడ తేలితే హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, తెలంగాణ హైకోర్టుని సుప్రీంకోర్టు, ఈ రెండు స్టేజ్లు కూడా దాటే వరకు ఈ రాజకీయ ఎవరికి మీద ఈ ఉత్కంఠ సాగుతానే ఉంటుంది, ఈ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ స్టోరీ నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ దీనివల్ల ఏదో జరుగుద్ది, బ్రహ్మాండం భద్రమవుతుంది మనం అనుకోకలేదు. కాకపోతే ఇందులో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవడం వల్ల, దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడటం వల్ల, అది డే టు డే రాజకీయాల్లో మన యొక్క తెలుగు మీడియా తెగులు మీడియా పడటం వల్ల ఇది చాలా విచిత్రంగా వింతపోకడం పోతుంది. ఇంత డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు మీడియాలో కూడాను. కాకపోతే ఏంటంటే మీడియా కూడాను సైడ్స్ తీసుకోవడం వల్ల ఈ డిస్కషన్ డిబేట్ అనేది సైడ్స్లో ఎమ్మవుతుంది. కొంత మీలాంటి మీడియాలో న్యూట్రల్గా ఉన్న మీడియాలో న్యూట్రల్గా డిస్కషన్ జరిగితే సరైన అభిప్రాయం జనాలకు వెళ్ళుద్దేమో, కానీ కొన్ని కొన్ని మీడియాలో చూస్తుంటే డిస్కషన్ టోటల్లీ వన్ సైడెడ్, అసలు వాళ్ళు చెప్పిందే వాస్తవం అన్నట్టుగా ఈ వండి మార్చడం, అభిప్రాయాలను కూడాను ప్యానలిస్ట్ కూర్చోబెట్టుకొని దాన్ని ఏమంటాం అంటే మ్యానుఫ్యాక్చర్డ్ ఒపీనియన్స్ అంటాం, అవి తయారవుతున్నాయి ఆ ప్రత్యేకంగా మీడియాలో. ఇది జర్నలిజంలో వచ్చిన చాలా దరిద్రమైన పోకడ, ఇది నిరోధించబడాలి. మనం డిస్కషన్ దీని మీద చేయాలి. రైట్ బాలగారు, బాలగారు మీరు ఏమంటారు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల తర్వాత రఘురామకృష్ణరాజు గారు? చిన్న విషయం కేశవ గారు బాలగారికి చిన్న విషయం, చిన్న క్లారిఫికేషన్ చెప్పండి. బాలగారు నాకు తెలుసో తెలియదు నుంచి అడిగారు, నేను చిన్నప్పటి నుంచి చూస్తాను సార్, నాకు 55 ఏళ్ళు, ఎంపీ అనేవాడు ఎప్పుడు కూడాను ప్రతిరోజు కానీ లేకపోతే నెల నెలకు కానీ నియోజకవర్గాలకు కనపడ్డు. ఎంపీగా గెలిచిన వ్యక్తి ఆ నియోజక 7 నియోజకవర్గాలకు సంబంధించిన పనులు చేస్తాడు. నిత్యం ఎక్కడ ఎవరు కనపడతారు అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే ఉంటారు, వాళ్ళు కనపడతారు. ఇదివరకైతే అసలు ప్రజాప్రతిలకు కనపడేవాళ్ళు కదా, ఒకసారి ఓటేస్తే 5 సంవత్సరాల వరకు కనపడేవాళ్ళు కాదు. నీకు చెప్తాను, మా నియోజకవర్గం మచిలీపట్నం, మా గత ఎంపీలు అయితే గెలిచిన తర్వాత వెళ్ళి పేకాడ క్లబ్లో కూర్చునేవాళ్ళు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కనపడేవాళ్ళు. ఢిల్లీలో ఎప్పుడో వాళ్ళ ఇష్టమైతే కనపడేవాళ్ళు, తర్వాత వాళ్ళ అల్లుళ్ళు వచ్చారు, వాళ్ళ అల్లుళ్ళు కూడా వస్తే ఎప్పుడు కనపడలా. మాకు ఈ మధ్య కనపడింది ఒకే ఒక ఎంపీ బాడిగ రామకృష్ణ అనే పాపం ఆయన పిచ్చాను కాబట్టి నిత్యం ఆయన మా నియోజకవర్గం తిరగడం వల్ల పనులు చేసి పెట్టి కొద్దిగా మంచిగా అనిపించుకున్నాడు, చివరికి ఆయన కూడా గెలిపించుకోలేదు మా వాళ్ళు. మాకేంటంటే ఎంపీగా గెలిచిన వ్యక్తులు ఎప్పుడు కూడాను ఇక్కడే కాదు ఏ రాష్ట్రమైనా తీసుకోండి, వాళ్ళు నిత్యం ప్రజలతో టచ్లో ఉండరు, ప్రజలతో వాళ్ళు మమేకం కాదు. కాకపోతే వాళ్ళ ఆఫీసులు ఉంటాయి చూసారా,
అవి ఎప్పుడు నిత్యం ప్రజలతో టచ్ లో ఉంటాయి, ప్రజల నుంచి వచ్చే రిప్రజెంటేషన్ తీసుకొని వాటి మీద వాళ్ళు వర్కౌట్ చేసి మళ్ళీ వాళ్ళతో కమ్యూనికేట్ అవుతుంటారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇది ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగేదే. ఈ విషయంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట సుబ్బరామరెడ్డి మన స్టేట్ లో నెంబర్ వన్ వచ్చాడు. ఉమ్మడి స్టేట్ లో ఉన్నప్పుడు అతని ఆఫీస్ నెంబర్ వన్ కింద కన్సిడర్ చేసేవాళ్ళు. నెంబర్ టూ మచిలీపట్నం ఆఫీస్ వచ్చేది, అంటే బాడి రామకృష్ణ గారు ఉన్నప్పుడు. ఇది ఎంపీలు వాళ్ళు వాళ్ళు ఒక విధాన మీకు తెలుగుదేశం ఎంపీ గారు ఉండేవాళ్ళు, ఆయన పేరు అదే మన గద్దె రామ్మోహన్ రావు గారు. ఆయన అయితే ప్రతిరోజు ముందు రోజు పేపర్లో ఇచ్చాడు, నేను తెల్లవారితే ఏ రోజులో ఏ ఊళ్ళో ఉంటాను, ఏ ఊరికి వస్తాను, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలు ఉంటానని నిత్యం ఈనాడు పేపర్లో ప్రత్యేకమైన పేజీలో ఎంచుకునేవాడు. ఇది ఎంపీలు కాబట్టి ఎంపీలు అనేవాళ్ళు నిత్యం మనకు కనపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నరసాపురం ఎంపీ ఈరోజు రఘురామ కృష్ణరాజు కనపడతలేదంటే దట్ ఈస్ ఎ మిత్. దట్ ఈస్ ఆల్సో క్రియేటెడ్ బై మీడియా. ఎక్కడన్నా నియోజకవర్గం పనులు చేస్తారా లేదా అనేది ముఖ్యం. బాలగారు మీరు ఏమంటారు, ఎంపీ ఎంపీ కనపడాల్సిన అవసరం లేదు, పనులు చేస్తే సరిపోతుంది అని? నిజంగానే కనపడని పరిస్థితి ఉంటే ఆయన చేస్తున్న పద్ధతిలోనే లీగల్ ప్రొసీడింగ్స్ ద్వారా ఆయన్ని కనపడే విధంగా చేయడానికి ఆస్కారం లేదా? ఉన్నాయండి, మీరు అన్నట్టు ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రజలు చాలా వరకు కూడా రిక్వెస్ట్ చేసుకుని స్పీకర్ కి లెటర్ రాయొచ్చు. అదే విధంగా కన్సర్న్ పార్టీ ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీ ప్రెసిడెంట్ కి లేఖ రాయొచ్చు. అదే విధంగా వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు వేసేటప్పుడు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లో నామినేషన్ పేపర్ మీద మద్దతుదారుడు ఒక వ్యక్తి ఉంటారు రికగ్నైజ్ పార్టీకి. ఏమని మద్దతు ఇస్తారంటే, ఈ వ్యక్తి లోకల్ క్యాండిడేట్, ఇతను మాకు సర్వీస్ చేస్తాడు, మా యొక్క నియోజకవర్గానికి సంబంధించిన అన్ని పనులు మాకు అందుబాటులో ఉండి చేస్తారు అని చెప్పి షెడ్యూల్ 3 ప్రకారము ప్రామిస్ చేసేటప్పుడు, ఓటు తీసుకునేటప్పుడు, ఎలక్ట్ అయిన తర్వాత ప్రజలకి రాగద్వేషాలు లేకుండా పక్షపాతాలు లేకుండా సర్వీస్ చేస్తానని చెప్పి ముందుకొచ్చి గెలిచిన తర్వాత ఓటు తీసుకుంటారు. ఆ ఓటును తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి అకౌంటబిలిటీలో ఉండాలి, రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేయాలి. చేయనప్పుడు బ్రీచ్ ఆఫ్ ఓటు కింద కూడా వీళ్ళు కంప్లైంట్ చేయొచ్చు, ప్రివిలేజ్ కమిటీకి కూడా వీళ్ళు కంప్లైంట్ చేసుకునే రైట్స్ ఒక ఓటర్ కి మాత్రమే ఉన్నాయి. ఓటర్కే కాదు, ఆ ఎఫెక్టెడ్ ఆ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు, చేయకూడదు అనేది ఏం లేదు. అయితే ఇప్పుడు ఈ చర్చ తీసుకున్న సందర్భంలో మీరు ఏదైతే అడిగారో, మరి రఘురామకృష్ణరాజు గారి పిటిషన్స్ లో ఏంటి అసలు ఈ కథనాలు ఏదంటే, నాకు జెమ్స్ బాండ్ సినిమానే గుర్తొస్తుంది. ఆ జెమ్స్ బాండ్ సినిమాలో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి జంపింగ్ జపాన్స్, ఆ బైక్ రైడింగ్స్, చేసింగ్స్ ఇవన్నీ చూసుకుంటుంటే ఏంటంటే, ఈరోజు మన సిస్టంలో అంటే మన ఇండియన్ జుడిషియరీ సిస్టంలో, అలానే ఎగ్జిక్యూటివ్ సిస్టంలో, అదే విధంగా లెజిస్లేటివ్ సిస్టంలో మనకు అదే కనిపిస్తుందని అనుకోవచ్చు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఒక ఒక వ్యక్తి యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయనో, లేకపోతే వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతినిందనో, లేకపోతే ఒక పార్టీ ప్రెసిడెంట్ సరిగ్గా అందుబాటులో లేరు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు అని చెప్పేసి అని, అంటే వ్యక్తిగత యొక్క భావాలని ఈరోజు తీసుకొని ఇది మొత్తం దేశం మీద, ఒక రాజ్యం మీద రుద్దడం అనేది ప్రీజుడిస్, డైరెక్ట్లీ ప్రీజుడిస్ అవుతుంది తప్ప. ఎందుకంటే ఆయన గతంలో కూడా చెప్పాడు చాలా న్యూస్ ఛానల్స్ లో, వీడియోస్ లో డైరెక్ట్లీ కూడా రిలీజ్ చేసింది ఏంటంటే, సీఎం జైలుకి వెళ్తే గానీ, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే గానీ నేను ఆ నియోజకవర్గంలో కాలు పెట్టను. అంటే దట్ మీన్స్ హీఈస్ ప్రీఫిక్స్డ్, అంటే ప్రీ డిఫైన్డ్ ఏ విధంగా ఉంటుందో ఫిక్స్ అయిపోయి కూర్చున్న ఒక మైండ్ సెట్. ఈ వీడియోని తీసుకెళ్లి సబ్మిషన్ చేసినప్పటికీ కూడా ఒకవేళ థర్డ్ పార్టీ ఇంకొకరు కూడా ఎంటర్ అయినప్పుడు ఈ అప్లికేషన్ పొలిటికల్ వెండేటా అని చెప్పేసి అంటారు. సో క్లియర్ కట్ గా పొలిటికల్ వెండేటా అని కనిపించినప్పుడు ఎన్నో కేసు లాస్ ఉన్నాయి అపెక్స్ కోర్టులో, మనకు సుప్రీంకోర్టులో కూడా చాలా కేసెస్ ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైకోర్టులో కూడా ఎన్నో కేసులు కొట్టేసిన సందర్భాలు. బై ద వే, ఎలాగో టీడీపీ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో కేసులు పొలిటికల్ వెండేటా ఉన్నాయని కొట్టేశారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎన్టీఆర్ గారి వైఫ్ ఆవిడ వేసిన కేసును కూడా పొలిటికల్ వెండేటా అని చెప్పి కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే రాజకీయపరమైన అంశాలు ఎక్కడైనా ఉండి అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఆ అప్లికేషన్స్ ని ఎక్కువగా కన్సిడరేషన్ చేయకుండా, అంటే కోర్టు టైం వృధా చేయకుండా, వాళ్ళ మీద హై కాస్ట్ ఇంపోజ్ చేసి కూడా అప్లికేషన్స్ ని డిస్పోజ్ చేసిన సందర్భాలు కూడా మనకు చాలా ఉన్నాయి. మరి ఈ అప్లికేషన్ లో కూడా మరి అలాంటి కన్సిడరేషన్ ఏమైనా వస్తుందా? లేకపోతే వైసీపీ నాయకులు ఇక్కడే ఉన్నారు, మరి వాళ్ళు ఏమన్నా కోర్టుకి ఏమైనా సబ్మిట్ చేస్తున్నారా? ఇలాంటి కోర్టు టైం వృధా చేస్తున్నారు, పొలిటికల్ వెండేటా మైండ్ సెట్ పెట్టుకుని అప్లికేషన్స్ వస్తున్నాయి, ప్రీ జుడిస్ లో ఉన్నారు, లేదు అనుకుంటే గుడ్ ఫెయిత్ లేకుండా, లేకపోతే పబ్లిక్ అట్ లార్జ్ లేకుండా,
లైక్ అంటే అసలు ఎటువంటి ఎవరిని ప్రేరేపితం చేయని అంశాలను కూడా తీసుకొచ్చి ఈ రోజు కోర్టు టైం వృధా చేస్తున్నారు, మరి కాస్ట్ ఇంపోజ్ చేయండి అడిగారా లేదా అనేది కూడా అది వాళ్ళకే తెలిసి ఉండాలి. ఉంది కాబట్టి ఈ కేసు ముందుకెళ్లే అవకాశం లేదన్నారు. ఇంకోవైపు నుంచి ఎంతమంది ఎంపీలు రాష్ట్రంలో అందుబాటులో ఉంటున్నారు, ఒక్క రఘురామ కృష్ణరాజు మాత్రమే దీనికి శిక్షార్హుడా. చంద్రబాబుతో వాట్సాప్ చాటింగ్ కూడా ఇక్కడ ఒకటి కేసు గారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కేసులు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి సాక్షిని ప్రభావితం చేస్తారని చెప్పి ఒక ఆలోచనతో ప్రధాన విస్మక ఏటీఎం జరిగింది. వాళ్ళ పార్టీ ఎంపీఏ కదా, వాళ్ళకి ఈ వేళ ఎందుకు వచ్చింది? ముఖ్యమంత్రిగా ఉండి నేను పార్టీ బాబు కోసం కొన్ని సలహాలు ఇస్తాను బాబు, నాకు అపాయింట్మెంట్ ఇవ్వండియా అని చెప్తే ఇసుకతో చేస్తా ఉన్నారు, అవినీతి చెబుతా ఉంది, వాటి మీద ఎవరికి చెప్తాను వివరానికి ఇస్తాను, అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఈ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వరా? కానీ ఒకటి వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా క్లియర్ గా, చంద్రబాబు నాయుడు గారితో కాంటాక్ట్ లో ఉండబట్టే ఇదంతా జరుగుతుందని, చంద్రబాబు నాయుడు గారితో కాంటాక్ట్ లో ఉండబట్టే ఇదంతా జరుగుతుంది అని వైసీపీ నాయకులు చాలా క్లియర్ గా చెప్తున్నారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసేవంటున్నారు. ఎంపీలకి సంబంధించి ఎంపీలు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలి, రఘురామ కృష్ణరాజు గారు చేస్తున్నటువంటి వ్యవహారం లీగల్ గా లిటిగెంట్ గా మారింది కాబట్టి. ఒక్క నిమిషం రఘురామ రాజు గారు, ఒక్క నిమిషం అన్ని వర్షన్స్ మీరే చెప్పేస్తున్నారు. ఒక నిమిషం రవికిరణ్ గారు, రవికిరణ్ గారు మీరేమంటారు ఈ వాదన ఒప్పుకోవచ్చా, ఈ వాదన అసలు అంగీకరించవచ్చా? అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు వారు ఏమంటారంటే వైసీపీకి దమ్ము ధైర్యం ఉంటే రఘురామ కృష్ణరాజు గారిని వాళ్ళ పార్టీని సస్పెండ్ చేసేసి కదా అంటారు. నేను అదే అడుగుతున్నాను, ఎవరైతే ఈ వీళ్ళందరూ ఉన్నారో టీడీపీ ఎమ్మెల్యేలు ఏదైతే వైసీపీకి వెళ్ళిపోయారో వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేసేయచ్చు కదా. ఎమ్మెల్యేలందరినీ ఏదైతే ఈ బంచ్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఉన్నారో వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేస్తే మంచి ప్రెసిడెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతాం కదా. ఎందుకు సస్పెండ్ చేయటం లేదు అన్నది అందరికి తెలిసిన విషయమే. సస్పెండ్ చేస్తే వాళ్ళకి రెక్కలు వచ్చిన పక్షులు అయిపోతారు, ఎక్కడికన్నా సరే హ్యాపీగా వాలిపోవచ్చు. సో అందుకని ఆ పరిస్థితి రానివ్వకుండా ఉండాలని చెప్పేసి ఏ పార్టీ అయినా సరే సస్పెండ్ చేయకుండా ఉంటున్నారు. సరే ఇంకో విషయం, సరే మీరు అడిగిన ప్రశ్నకి ఎంపీ గారు అందుబాటులో ఉంటారా ఉండరా అంటే ప్రజాప్రతినిధిగా ఎన్నికల వ్యక్తులు అందుబాటులో ఉండాలనే మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఆయా నియోజకవర్గంలో పరిధిలో ఇప్పుడు ఆయా ఆయా లోక్సభ పరిధిలో సమస్యల మీద అవగాహన పెంచుకుంటూ అలాగే లోక్సభలోకి వెళ్ళినప్పుడు ప్రశ్నలు ఎత్తి దాని మీద పార్టీ ఏదైతే అధికార పక్షం ఉందో పాలక పక్షం ఉందో పాలక పక్షం సమాధానం తీసుకోవాలి. గతంలో నేను ఒకసారి మీకు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్న సమయంలో కూడా నేను ఒకసారి ఆయన అటెండెన్స్ ఎంత ఉంది ఎంపీగా ఉందని చెప్పి చాలా తక్కువ ఉంది అటెండెన్స్. ఆయన ఎన్ని ప్రశ్నలు అడిగారంటే ఒకటో రెండో ప్రశ్నలు, అన్ని సంవత్సరాలు ఎంపీగా ఉన్న ఒకటో రెండో ప్రశ్నలు అడిగారంటే, అంటే ఒక్కొక్క ఎంపీకి ఒక్కో స్టైల్ ఉంటుంది, దాని మీ
మనం డిఫెన్స్ ప్రజా ప్రతినిధిగా అందుబాటులో ఉండాలని కోరుకుంటాం నెంబర్ వన్. నేను రెండో విషయం ఏంటంటే సబ్జెక్ట్ మీద నాకు నాకు సామాన్య ప్రజలకు అర్థం కానీ ఏంటంటే బెయిల్ సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు గారికి బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ కొన్ని కండిషన్స్ మీద ఇచ్చారు. అంటే వాళ్ళు ఏమన్నారు, ఒక కండిషన్ ఏంటి, మీరు మీడియా ముందు మాట్లాడకూడదు, ఎటువంటి విషయాలు డిస్కస్ చేయకూడదు అని చెప్పేసి ఆ యొక్క జడ్జిమెంట్ లో ఉంది. ఈ రోజు ఆయన మళ్ళీ రచ్చబండ పెట్టేసి మళ్ళీ మొదలు పెట్టారు, రచ్చబండ చేస్తున్నారు. మరి అధికార ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంత లాయర్లు ఇంత వ్యవహారం ఉంది కదా, దాని మీద బెయిల్ రద్దు చేయమని ఎందుకు వెళ్ళరు? అలాగే రెండో అంశం ఏదైతే బెయిల్ మీరు మీరు ఏమనుకున్నారు, పాదాల మీద దెబ్బలు తగిలినాయి, దాని ఫ్రాక్చర్ ఉంది కాబట్టి దెర్ ఇస్ ఎ ప్రైమ్ ఆఫ్ ఫేసీ అండ్ ఫీల్ అయ్యామని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ బెయిల్ ఇచ్చింది. సో దాన్ని కనుక స్టేట్ గవర్నమెంట్ విభేదిస్తే వాళ్ళు మళ్ళీ ఇది బెయిల్ రద్దు చేయమండి, పలానా విధాలు మీరు పొరపాటు పడ్డారు, బెయిల్ ఎందుకు రద్దు చేయరు అని చెప్పి ఈ 4 నెలలుగా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళలేదు? అటు మీడియా గురించి మాట్లాడకూడదని మీరు ఇస్తే మాట్లాడుతున్నారు, ఆ నిర్వహించడానికి ఎందుకు వెళ్ళరు, దీని మీద ఎందుకు వెళ్ళరు, అసలు విచారణ ఎందుకు చేయరు? ఏదైతే దేశద్రోహం అని చెప్పేసి మా ప్రభుత్వాన్ని కూల్ చేస్తారని చెప్పేసి అత్యంత గంభీరంగా ఏదైతే షోలే సినిమా టైప్ లో అక్కడ నుంచి లాక్కొచ్చారు కదా హైదరాబాద్ నుంచి పుట్టినరోజు రోజున, మరి ఆ తీవ్రత విచారణలో ఎందుకు చూపడం, ఈ యొక్క అంశాల మీద ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి అడుగుతున్నాను కేశవ్ గారు. రైట్ రైట్ వెంకటరెడ్డి గారు, నిజంగానే ఈ కోర్టు ఒక్కరేషం రఘురామరాజు గారు అందరూ అందరిలానే ఉన్నారు. ఒక్కరేషం రఘురామరాజు గారు కాదు అందరూ ఇప్పుడు తెలుగుదేశం రఘురామకృష్ణరాజుని పూర్తిగా అసలు ఎంత వెనకేసుకొస్తున్నారంటే రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు కూడా అంత వెనకేసుకొచ్చుంటారు రఘురామకృష్ణరాజుని. ఇప్పుడు వరకు ఈయన కూడా రఘురామరాజు అని పేరు పెట్టుకోగానే ఆయన పూనాడు, మరి ఈయనకి ఎట్లో వినండి అన్న ప్లీజ్ వినండి. రఘురామకృష్ణరాజు ఎందుకు సస్పెండ్ చేయాలంటే సస్పెండ్ చేస్తే ఏమైంది, మీ దగ్గరకో లేదంటే మీ కింద భారతీయ జనతా పార్టీ అన్న దగ్గరకో దూరిపోతాడు అమ్మట్లే, అందుకని సస్పెండ్ చేయట్లా. మీ దగ్గరకో లేదా వాళ్ళ దగ్గరకో డైరెక్ట్గా దూరిపోతాడని సస్పెండ్ చేయట్లా. ఎంపీ పదవి పోయిందనుకో మీకు వాళ్ళకి అందరికీ కలిపి ఒకేసారి ఎలక్షన్లో మీరు కూడా పోటీ చేస్తారు కదా, మళ్ళీ ఒకసారి మేమేదో చూపించవచ్చు అని దాని గురించి అడుగుతా ఉంది. మూడో పాయింట్ వచ్చేటప్పటికి వినండి అన్న, ఇప్పుడు న్యాయస్థానాలకు వెళ్ళి ఆయన మీద పిటిషన్లు వేసి వేస్తే ఏమయ్యిద్దో అందరికీ తెలుసు, మళ్ళీ నేను దాంట్లో చెప్పకూడదు. ఈ ఎందుకు దాని గురించి మనం డెప్త్గా మాట్లాడుకుంటే అది అందరికీ భావ్యం కాదు. న్యాయస్థానాలంటే మాకు అమితమైన గౌరవం ఉంది, ఎంపీలు ముందు అందుబాటులో ఉండాలా లేదా అన్నప్పుడు ఎంపీలు ఖచ్చితంగా అమావాస్యకో పౌర్ణానికో అన్న అందుబాటులో ఉండాలి కదా. 2 ఏళ్ల క్రితం నుంచి కనపడకుండా పోతే నేను ఉన్నాడు టీవీల్లోనో యూట్యూబ్లోనో లేకపోతే మనలాగా ఏడో డిబేట్లోనో కనపడ్డాడంటే కాదు కదా. 2 ఏళ్ళ నుంచి రాకుండా ఈరోజు ఆయన ఏ ప్రయోజనాల కోసం ఎవరి మీద కోర్టులో కేసులు వేస్తున్నాడు అనేది అది ఓపెన్, దాని గురించి అది ఒక రాజకీయ ప్రోద్బలంతో వేస్తున్నాడు. దాన్ని మనం కూడా రాజకీయ పార్టీలుగా సమర్థిస్తే అది మీకు కూడా అదేటటువంటి ముద్ర పడిద్ది. రఘురామకృష్ణరాజు కొట్టారా లేదంటే కొట్టలేదా లేదంటే నిలబెట్టి కొట్టారా పడుకోబెట్టి కొట్టారా ఆయన చెప్పినట్టు ఇంకేదో విధంగా కొట్టారా లేదా ఇవన్నీ మనం ఆడ కొట్టినట్టు ఆడ కూడా ప్రూవ్ కాలేదు. ఆయన కోర్టులోకి నడుచుకుంటా సాఫీగా వచ్చాడు, దాని తర్వాత ఆయనకి అది ఆ కోర్టు పిటిషన్ స్వీకరించలేదు తీసుకోవట్లేదు అన్నాక మళ్ళీ ఆయన నాకు దెబ్బ తగిలిందని మళ్ళీ ఇంకో ఉల్టా డ్రామా ఆడాడు. మొన్న మీకు మిలిటరీ హాస్పిటల్ ఆడిన డ్రామాలు చూశారు, పై ఆయన బెయిల్ అప్లై చేసేటప్పుడు ఆడిన డ్రామాలు చూశారు, దాని తర్వాత అంతా కన్ఫ్యూజన్. ఇప్పుడు నేను శాంతి ప్రసాద్ అన్న అనేక డిబేట్లలో కూడా చెప్పారు, అసలు ఈ ఒక చిన్న టెక్నికల్ పాయింట్ని అడ్డం పెట్టేసుకొని ఆయన బెయిల్ మీద ఉన్నాడా కస్టడీలో ఉన్నాడు తెలియని పరిస్థితుల్లో వైసీపీ నాయకులు గానీ అధికారంలో ఉన్నటువంటి ప్రతినిధులుగా గానీ మీరు లీగల్ ప్రొసీడింగ్స్ ద్వారా ఆయన మెలికలు పెడుతున్నప్పుడు ఎందుకు దాన్ని ఎదుర్కొనే స్థితిలో అది ఎదుర్కోలేకపోతున్నారు? దాని గురించి నన్ను దయచేసి కేశవ్ గారు అడగొద్దు నేను ఆ పాయింట్ లో, ఎందుకంటే దాన్ని నేను డెప్త్ గా వెళ్ళదలుచుకోలేదు. మళ్ళీ నేను ఏదో వెళ్తే మళ్ళీ ఓపెన్ అయ్యి చెప్పాల్సి వచ్చింది, మళ్ళీ దాన్ని అది ఇబ్బందికర పరిస్థితులు మీకు ప్యానల్లో ఉన్న అందరికి కానీ నేను దాంట్లో ప్రభుత్వం ఇంత పెద్ద వ్యవస్థ ఉండే ఒక ప్రభుత్వం ఒక ఎంపీని ఎదుర్కోలేని స్థితిలో ఎందుకు ఉండాల్సిన పరిస్థితి ఉంది? ఇక్కడ టీడీపీ నాయకులు కూడా ఉన్నారు, నేను కూడా ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు ఏదైతే చెప్పారో వెంకటరెడ్డి గారు చెప్పిన దానికి ఒక దానికి ఏకీభవిస్తాను. నిజాలు మాట్లాడితే ఈ రోజు ఏమైపోయిందంటే వాళ్ళు అబద్ధాలు మురికే ఒక ఇదైపోయింది. సో నిజం ఎవరు చెప్పినా కూడా అది ఈరోజు చెడ్డగా చేడుగా అయిపోయింది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల వల్ల ఈరోజు మనం నష్టపోతున్నాము అని చెప్తే గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఏం చెప్తారంటే లేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమే చేయలేకపోతుంది అని అంటుంది. వాస్తవంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించిన రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్తంలో ఈరోజు కాదండి, నేను ఎలక్షన్స్ టైంలో వెళ్ళినప్పుడు కూడా ఆ రోడ్లు అంతే డ్యామేజ్గా ఉన్నాయి.
ఈ రోజు కూడా అదే డామేజ్ లో ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం నుంచే డామేజెస్ జరుగుతూ వచ్చిందని పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఎందుకు లీగల్ గా వీళ్ళు ఎంటర్ అవ్వలేకపోతున్నారంటే, ఒకటైతే వాస్తవం వైసీపీ పార్టీ దగ్గర లీగల్ ఫెటర్నిటీ కొంచెం వీక్ ఉన్నది మాత్రం వాస్తవమే. అయితే పాపం అది వాళ్ళ తప్పు కాదు, లాయర్ గా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా లీగల్ ఆఫీసర్స్ గా కౌన్సిల్స్ గా అంటే స్టాండింగ్ కౌన్సిల్ గా కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ పోస్టులు ఇవ్వడం అనేది మంచిదే, పద్ధతి కాదని మనం చెప్పము. వేరే ఇచ్చిన తర్వాత అందరూ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళే, అయితే ఏం చేస్తే ఏమవుతుందో అనే ఒక భయం. లీగల్ గా వాళ్ళు ఎంటర్ అవుతే మళ్ళీ వాళ్ళని ఎవరు చేయమన్నారు అనే క్వశ్చన్ చేస్తారన్న ఒక భయం. సో దానివల్ల అంతమంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉండి నాలెడ్జ్ వాళ్ళు ఉండి కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి. అంతేగాని వాళ్ళ దగ్గర భయం ఎవరు ఎవరి పట్ల, భయం బాలగారు ఆ భయం ఎవరి పట్ల, ఎందుకని అంత భయపడుతూ అంటే ఒక పొజిషన్ ఇచ్చిందే ఆ పొజిషన్కి సంబంధించి న్యాయం చేయాలని. ఒకవేళ నోరెత్తితే ఏదైనా జరుగుద్దేమో అని భయపడేంత అవసరం ఉందా ప్రతినిధులుగా ఉన్నవాళ్ళకి, ముఖ్యంగా అడ్వైజర్స్గా ఉన్నవాళ్ళకి? అంటే ఇక్కడ భయం అంటే ఒక విషయం అండి, మంచి జరిగితే ఫైన్, ఒకవేళ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఏదైనా చిన్న మిస్ ఫైర్ జరిగినా ఈరోజు మీడియా అంటే భయం ఫస్ట్. ఎక్కడ మీడియా ఎత్తి వాళ్ళని ఒక నెత్తి మీద పెద్ద బండ పెడుతుందో, చిన్న అంశానికి కూడా అంటే చిచ్చుపుట్టిలాగా ఉండాల్సిన అంశాన్ని ఒక పెద్ద వంకాయ బాంబు చేస్తుందో అని భయం ఉంది. మేజర్గా చూసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేనిపోని దాన్ని కూడా ఒక కూరగాయలాగా మొత్తం అంతా ఒక బిర్యానీ చేసి వడ్డించేలాగా మీడియా రెడీ అయిపోయింది కాబట్టి మీడియా భయం చాలా ఉంది. అంటే జరగని తప్పుని కూడా తప్పు జరిగిపోయింది అంటే నేను 99 అనట్లేదు, 99 ఈజ్ ద ఇంపార్షియల్ ఒక మిడిల్ మ్యాన్ గా ఉండి వ్యవహరిస్తుంది. కానీ కొన్ని మీడియా ఛానల్ ఈ మధ్యగా కొత్త పేర్లు లేబులింగ్ కూడా వచ్చాయి, యెల్లో మీడియా, బ్లూ మీడియా, బ్లాక్ మీడియా, పింక్ మీడియా, వైట్ మీడియా, ఇక్కడ రకరకాలుగా ఈ మీడియాలన్నీ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వింగ్లా మారిపోయాయి. ఒకరికి లెఫ్ట్, ఒకరికి రైట్, ఒకరికి స్ట్రైట్, ఒకరికి బ్యాక్, ఒకరికి ఫ్రంట్, ఒకరికి అప్పు, ఈ విధంగా మారిపోయాయి. వాళ్ళంటే భయం అయిపోయింది అనమాట. ఎందుకు భయం అయిపోయిందంటే వీళ్ళు ఒకవేళ అలాంటి పిటిషన్ వేసినా మరి దాన్ని ఎంత పెద్ద అంశం చేస్తారో, మరి ఏ మీడియా వాళ్ళు ఏం వడ్డిస్తారో, మరి ఏ మీడియా అంశంలో ఏ హౌస్ నుంచి ఎలాంటి కథనాలు బయటకు వస్తాయో. వాస్తవంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అంశం ఇంకోటి ఏంటంటే అవాస్తవమైన స్టోరీస్ ని ఎప్పుడైతే ప్రచరిస్తారో అందరూ కూడా పిఐబికి కంప్లైంట్ చేయొచ్చు, ఎంఐబికి కంప్లైంట్ చేయొచ్చు, ప్రెస్ కౌన్సిల్ ఒకటి ఉంది ప్రెస్ కౌన్సిల్ కి కంప్లైంట్ చేయొచ్చు. అథెంటిసిటీ లేని ఎలాంటి మీడియా కథనాలు కానీ లేకపోతే ప్రింట్ మీడియాలో ప్రచురించడం కానీ దానికి ఎవిడెన్స్ లేకపోతే మాత్రం వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. కానీ ఎందుకు అలాంటివి చేయట్లేదు కామన్ మ్యాన్ కానీ లేకపోతే వైసీపీ వాళ్ళు కానీ లేకపోతే బీజేపీ వాళ్ళు కానీ ఇంకా యాక్టివిస్టులు కానీ అది చేయట్లేదు. మీడియాలో ఏదో వస్తుందనే ఆలోచన అయితే కాదు, మీకు సామాన్య మానవుడికి ఏం జరిగింది, అదే రఘురామకృష్ణరాజుకి ఏం జరిగింది, ఒకే రోజు 3 కోట్ల పిటిషన్ వేయగలిగాడు సార్ రఘురామకృష్ణరాజు. అసలు ఇంపాసిబుల్ అయిద్ది వేరే చోట నాకైతే తెలియదు అంత లీగల్ పాయింట్లో. మీరందరు లీగల్ ఎక్స్పర్ట్స్ కాబట్టి, ఒకే రోజు 3 కోట్లు వేశారు, బెయిల్ తీసుకొని బయట తిరిగారు, కస్టడీలోనే ఉన్నారు, మళ్ళీ కస్టడీ పొడిగిస్తున్నాం అన్నారు. అంటే ఇటువంటి ఎట్లా పాజిబుల్ అయితే నార్మల్గా అయితే ఎంత పెద్ద ప్రభుత్వాలు కూడా నాకు పాజిబిలిటీ కాదు, మరి ఆయనకి ఎందుకు పాజిబిలిటీ అయింది అనేది అది ఎక్కడ ఎక్కడ వచ్చింది అనేది. నేను మొట్టమొదటిగా ఫస్ట్ రఘురామకృష్ణరాజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయారన్నప్పుడు వైలేషన్ జరిగిందని ఫస్ట్ మాట్లాడిన వ్యక్తిని నేనే, ఆ అంశాన్ని లేపింది నేనే. ఎందుకంటే ఆయన ఫస్టే వైలేషన్ చేశాడని చెప్పడము మీడియాలో ఫస్ట్ నేనే స్టార్ట్ చేశాను. నేను చెప్పేంత వరకు కూడా ఎవరికి అది ఐడియానే లేదు ఆయన వైలేషన్ చేశారు అని చెప్పేసాను. కస్టడీకి వెళ్లకుండా ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయారు, ఢిల్లీకి వెళ్ళిపోయారు అనేది వైలేషన్, కంప్లీట్ గా వైలేషన్ చెప్పినా కూడా దాన్ని ఇంతవరకు కూడా పట్టించుకోలేదు. మరి సిఐడి వాళ్ళు ఎందుకు పట్టించారు? మరి అదొకసారి క్వశ్చన్ మార్క్. ఆయన రోజు మాట్లాడుకొని మనకైతే కేవలం మీడియా భయం వల్లనే రఘురామకృష్ణరాజుని ఎదుర్కోవడంలో అధికార పార్టీ గాని లేదా రాష్ట్ర ప్రభుత్వం గాని విఫలం అవుతుంది అనుకోవచ్చా? అసలు నాకు ఒక అనుమానం వస్తుంది, ఈరోజు మన రాష్ట్రంలో పాలన పాలక వర్గాలు చేస్తున్నాయా కోర్టులు చేస్తున్నాయా అనేది కూడా కొంత డౌట్ వస్తుంది. ఎందుకంటే మీరు ఏదైనా తీసుకుంటే అది ఆటోమేటిక్గా కోర్టులోకి వెళ్ళిపోతుంది, కోర్టు ద్వారా మళ్ళీ దాని రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ మళ్ళీ మిగతా విషయాలు నడవట్లేదు. ఇకపోతే రఘురామకృష్ణరాజు బెయిల్ కండిషన్ వైలేట్ చేశాడు లేదనే దానికి అసలు ఈయన ఎవరు వైలేటెడ్ బెయిల్ కండిషన్, దట్ ఈస్ ద ఫండమెంటల్.
అయితే వాట్ హీ వైలేటెడ్ అనే దానికి నేను ఆ రోజే చెప్పాను. ఆ రోజు దాని మీద డిబేట్లు జరిగినాయి. సాల్వెన్స్ ఇచ్చే చోట కొంత చిన్న పొరపాటు జరిగింది అనేది. దెన్ ఇట్ వాజ్ రెక్టిఫైడ్. సుప్రీంకోర్ట్ ఆల్సో గేవ్ క్లారిఫికేషన్ దట్ వాస్ బీయింగ్ సాటిస్ఫైడ్ బై ద లోవర్ కోర్ట్. అక్కడ లోవర్ కోర్టు కొంత ఆ సిబ్బంది చేసిన తప్పు వల్ల కొంత గందరగోళం ఏర్పడింది. ఎనీహౌ ఆ మ్యాటర్ లెందెత్తు చాలా ఛానల్స్లో డిస్కస్ చేసి అది అయిపోయింది. ఇక మనం ఇప్పుడు విషయాలకు వస్తే రఘురామ కృష్ణరాజు లేదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి అనే వ్యక్తులతో మనకు అనవసరం. ఇక్కడ ఏంటంటే లీగల్గా ఇష్యూస్ జరుగుతున్నాయి. ఆ లీగల్ ఇష్యూస్ని లీగల్ ఇష్యూస్గానే మనం చూస్తే మనకు బాగుంటుందని కానీ ఆ లీగల్ ఇష్యూస్కి ఎప్పుడైతే మనం పొలిటికల్ టింజ్ ఇచ్చామో మొత్తం కలుషితం అవుతుంది సబ్జెక్ట్ అంతా కూడా. ఇక్కడ జరుగుతుంది అది. అప్పుడు ఆ రకం కలుషితమైనప్పుడు ఏ పార్టీ కళ్ళజోడ పెట్టుకోడు ఆ పార్టీ కళ్ళజోడతోనే మాట్లాడుతున్నారు. వాస్తవాల కన్నా కూడాను అవాస్తవాలు ఎక్కువ ప్రచారం జరుగుతున్నాయి. ఉదాహరణకి సాయి ధరమ్ తేజ్ ఆయన యాక్సిడెంట్ అయ్యి ఆయన ఏదో గోల్లా ఉంటే అసలు కొన్ని మీడియా ఛానల్స్ ఏ రకంగా ప్రొజెక్ట్ చేసినా చూసాం. ఇప్పుడు అక్కడ ఉన్నది గోరంతా అయితే వీళ్ళు కొండంత చూపిస్తున్నారు. వాస్తవాలు కంటే గోరంతే మాకు లీగల్గా సంబంధించి దాన్ని తీసి కొండంత చూపిస్తున్నారు, మ్యాగ్నిఫై చేసి చూపిస్తున్నారు, దానికి ఓవర్ రైటింగ్ చేస్తున్నారు. ఈ మీడియా ట్రయల్ అనేది కొద్దిగా తగ్గిస్తే చాలా బాగుంటుంది. ఒరిజినల్ ట్రయల్స్ ఇక వైసీపీ ప్రభుత్వం ఎందుకు చేయలేదంటే వాళ్ళు నిత్యం కోర్టులోనే ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళకే ఇప్పుడు వేసే కేసులకే చాలట్లేదు. ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ పెట్టాలి, లీగల్ డిపార్ట్మెంట్. కానీ మీకు దురదృష్టం ఏంటి చెప్పమంటారా, మన లా మినిస్టర్ ఎవరు తెలుసా మీకు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్ ది లా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఏపీ. ఇప్పుడు ఆయన ఇక ముఖ్యమంత్రిగా మానేసి దీని మీద ఇంకొక ఐదారు సలహాదారులు పెట్టుకుని కూర్చోవాలా? ఏది ఏ కేసులు వేసుకుంటూ కూర్చోవాలంటే. కాబట్టి మనం లీగల్గా ఏం జరుగుతుంది అది లీగల్ కోర్టులు చూసుకుంటాయి, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు చూసుకుంటాయి. నిజంగా ఇతను బెయిల్ కండిషన్ వైలేట్ చేస్తే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ నిద్రపోతుందా? ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవాలంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ నిద్రపోతుందా? అంతంత జీతాలు ప్రజల సొమ్ము నుంచి వాళ్ళకి మేపుతులా మనం? వైలేట్ చేస్తే వాళ్ళు చూసుకోవాలా? ఇట్ ఇస్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ వచ్చిందంటే మళ్ళీ పొలిటికల్ వెండట్ట కింద వస్తుంది అది. మరి ఆ పొలిటికల్ వెండట్టకి వీళ్ళు వెళ్తారా లేదనేది వాళ్ళ ఇష్టం. ఏది ఏమైనా ఇది వైసీపీ పార్టీలో జరిగే అంతర్గత గొడవ, చిలికి చిలికి గాలివానే మొత్తం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కలుషితం చేసి ఒక రకమైన దిశవైపు జనాల అభిప్రాయాల్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకటి అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని కొన్ని విషయాల్లో న్యాయపరంగా కావాల్సినటువంటి సలహాలు, సంప్రదింపులు, నిపుణులతో జరిపినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఈ ఒక్క వ్యవహారమే మిగతా అన్నింటిని కూడా స్తంభింపజేసే విధంగా, అంత వ్యవస్థను మొత్తాన్ని తన వైపు తిప్పుకునే విధంగా రఘురామకృష్ణరాజు ఒక్కరే చేయగలుగుతున్నారా? ఇక్కడ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ సిఐడి కనబడుతుందండి. ఇట్ ఇస్ నాట్ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ గవర్నమెంట్, ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు నిద్రపోతున్నారా? ఇంత పెద్ద వైలేషన్స్ జరుగుతుంది అనుకుంటే పడుకున్నారా వాళ్ళు? అలా కాదు వెంకట రెడ్డి, ఇప్పుడు ఇందులో గవర్నమెంట్ తిట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని, జగన్ రెడ్డి ప్రభుత్వం అని, లేదా ఇంకొక ప్రభుత్వం అని, కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఇక్కడ లీగల్ ఇష్యూస్ వచ్చినప్పటికీ దేర్ ఆర్ సర్టెన్ డిపార్ట్మెంట్స్ టు లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. అది దాటి దగ్గర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ప్రభుత్వం అది వేరు విషయాలు. ప్రభుత్వం పాలసీ మ్యాటర్స్ ఇంటర్ఫీర్ అవుతుంది. కానీ ఒక వ్యక్తి ఒక సంబంధించిన నేరాలు, వాటికి సంబంధించిన విషయాల్లో, వాటికి సంబంధించిన అనుబంధ విషయాల్లో, నిత్యం కోర్టులు జరిగే విషయాల్లో ప్రభుత్వాలకు ఏంటి ఇన్వాల్వ్మెంట్? ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఏంటంటే ఈ ప్రభుత్వంలో అన్ని కూడా కోర్టుల ద్వారానే జరుగుతున్నాయి. రైట్, రఘురామరాజు గారు కంక్లూడ్ చేద్దాం. ఒక్క నిమిషం లాస్ట్ ఇవ్వండి. రైట్ రఘురామరాజు గారు, మీరేమంటారు చెప్పండి. ఒకటి కేశవుడు గారు, కోర్టులో ఉన్న అంశాల మీద మనం మాట్లాడటం ఆ స్థాయిలో మాట్లాడడం చక్కగా నా అభిప్రాయం. ఇంకో విషయం ఏంటంటే, నిజంగా ఇప్పుడు గాంధీ ప్రసాద్ గారు చెప్పారు సిఐడి ఏం చేస్తా ఉన్నారు. సిఐడి జగన్మోహన్ రెడ్డి గారు అడుగులకి మొదలుస్తా ఉన్నారు. ఆయన చెప్పిన పని తప్ప మిగతా పనులు ఏం చేయట్లా. ఎవరు వైద్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెడతారా, వాళ్ళ సిద్ధి వచ్చి పర్మిట్ కేసు బుక్ చేస్తారా, ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారా, వాళ్ళ మీద కేసు పెడదామనే జాతర ఉంది తప్పితే మిగతా విషయాలు ఏం పట్టించుకోవట్లేదు సార్. మరొక విషయం అండి, ఇక్కడ రఘురామ కృష్ణరాజు గారు చూసుకుంటే జగన్మోహన్ ప్రభుత్వం భయపడతామన్నమాట వాస్తవం.
రోగిరి గారు మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిజంగానే ఇటు మీడియా నుంచి అటు రఘురామకృష్ణరాజు గారి నుంచి అలానే ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరి నుంచి ఎదుర్కోవడానికి భయపడే స్థితిలో ఉందా? ఒక నిమిషం ఒక నిమిషం రఘురామ గారు ఒక నిమిషం ఒక నిమిషం రవి గారి గారు మాట్లాడండి. రైట్ రైట్ ఒక నిమిషం ఒక నిమిషం రఘురామరాజు గారు రవికిరణ్ గారు చెప్తారు. రవికిరణ్ గారు మాట్లాడు. రవికిరణ్ గారు మాట్లాడు. ఇప్పుడు ఇది కేవలం ట్రిపుల్ ఆర్ గారికే ఎక్సెప్షన్ అండి, మిగతా వాళ్ళకి లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళ మీద ధర్నాలు చేసినా మా రాష్ట్ర అధ్యక్ష సోమవీరరాజు గారిని వీళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పడేస్తున్నారు, మిగతా పార్టీలోని హౌస్ అరెస్ట్ చేస్తా, అన్ని బానే ఉంది. స్వపక్షం వచ్చేసరికి మాత్రం కొంత మెతక వైఖరి అవలంబిస్తున్నారు. ఎందుకో మరి అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ఎఫ్ఐఆర్ రఘురామకృష్ణరాజు గారి మీద ఏదైతే మే 14 మీరు ఏదైతే రాష్ట్ర ఎవరో వేయలేదు, ఎవరో అనామకులు వేయలేదు, సిఐడి డిఐజి రిపోర్ట్ ఆధారంగా డిఐజి గారు వేసినటువంటి ఎఫ్ఐఆర్. ఇది చిన్నది కాదు, ఇది నాలంటోడు మీలంటోడు ఎవడో వేసిన ఎఫ్ఐఆర్ గారు, బుక్ చేసిన ఎఫ్ఐఆర్ కాదు. డిఐజి స్థాయి వ్యక్తి ఎఫ్ఐఆర్ వేసి దేశద్రోహం చేస్తున్నారని చెప్తే, ఇప్పుడు ఈ రోజు సిఐడి వ్యవస్థ వెనక తగ్గిపోయి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఉంటే, అంటే వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతుంది కదా అని చెప్పి బాధ. అంటే మీకేదో వ్యక్తిగతంగా వచ్చిన గొడవలో లేకపోతే ఏదో కారణంగా వ్యవస్థలు మీరు గారు చేసి వ్యవస్థల్ని మనకు కావాల్సిన విధంగా చేసుకుని వాళ్ళు పనిచేయక ముందుకెళ్ళక 1 స్టెప్ ఫార్వర్డ్ 2 స్టెప్ బ్యాక్ఫోర్డ్ సిచ్యువేషన్ ఆక్వర్డ్ అని చేస్తే, ఇంకా చట్టం ఎవరి మీద బలంగా పనిచేస్తారంటే భక్త వచ్చిన భక్త చిక్కుపోయిన వాళ్ళ మీద చట్టం బాగా ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడానే ఎవరో ముస్లాం ముత్తగామని ఏదో ఊర్లో పట్టుకు తీసుకొని జైల్లో పడేసింది వాటికే చట్టం బాగా పనిచేస్తారా? నిజంగా మీరు దేశద్రోహం చేస్తుంటే మీ ఎంపీ గారు తీసుకొని చర్యలు ఎందుకు తీసుకోరు? పక్కన ఎందుకు చర్యలు తీసుకుంటారు? మీ చట్టం యొక్క గొప్పతనం డిఐజి గారు పెట్టిన కేసు, అనామకుడు పెట్టిన కేసు కాదు, డిఐజి గారు పెట్టిన కేసు మీద మీ చర్యలు తీసుకొని చూపించాలి. ఇరవై ఏడు నెలలుగా మీరందరూ ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఏడు ఈ బిల్డింగ్ ఎందుకు కడుతున్నారు? ఈడ బిల్డింగ్ కడతానంటే కోర్టుకి వెళ్తాం, పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తానంటే కోర్టులకు వెళ్తాం, ఇంగ్లీష్ మీడియం విద్య అంటే కోర్టులకు వెళ్తాం, ఏది అయినా న్యాయస్థానాలకు వెళ్తాం, అడ్డుకుంటాం. స్టేటస్ కోలు స్టేలు సంవత్సరంన్నర నుంచి ఏదన్నా ఒక పని చేయనిస్తున్నారా అన్న నేను ఒక మాట అడుగుతున్నా. సరే ఒక నిమిషం వినండి, ఒక అయిపోయింది, నన్ను కంప్లీట్ చేస్తే సాయంత్రం కూర్చున్నాం. మీ పార్టీ ఎంపీ కాబట్టి ఒక మాట, మా పార్టీ ఎంపీగా ఉండటానికి అర్హత లేదు అనే అనర్హత వేటు వేయమన్నాం. అతను మా పార్టీ ద్వారా గెలిచి ఎవరి భుజాలను మోస్తా ఉన్నాడు, ఏ కంపు మీడియాకి వెళ్ళి ఎంతంత రోత చేస్తా ఉన్నాడు, అవన్నీ ఓపెన్గా తెలిసిందే. నేనైతే న్యాయస్థానాలని ఎక్కడా తప్పుపట్టలేదు. వ్యవస్థలు అంటే అత్యంత గౌరవం ఉంది. కొంతమంది వ్యవస్థలో వ్యక్తుల వల్ల వ్యవస్థలకే కొన్ని ప్రమాదం జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్లో కొంతమంది కావచ్చు, లెజిస్లేటివ్లో కొంతమంది కావచ్చు, ఇంకొక వ్యవస్థలో ఇంకో కొంతమంది కావచ్చు. ఎవరు ఏ విధంగా చేస్తా ఉన్నారు అనే దాని మీద నేను అంటున్నా, మీరే చర్యలు తీసుకోమంటారు. విచారం చేస్తానంటే కుదరదు, లేదు బెయిల్ వచ్చేస్తాయి, మళ్ళీ విచారణ ఆపమంటారు. ఇవన్నీ మీరే వెళ్తాం, మీరే తీసుకోమంటే ఎట్ట పాజిబుల్ అయితే మీరు చెప్పండి అన్న. ఇది ఏమన్నా రెండు రకాలుగా మాట్లాడతానికి కుదిరిద్దా? కుదరదు కదా. విచారణ చేయడానికి వీల్లేదని మీరే గ్యాగ్గాటలు తెచ్చుకుంటారు. మళ్ళీ విచారణ చేయండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి, దమ్ముంటే కేసులు పెట్టండి అంటారు, పెట్టి దాన్ని విచారణ చేస్తుంటే కుదరదు అంటారు. ఎట్ట పాజిబిలిటీ అయితే నాకు చెప్పండి అన్న. అంటే మేము బాధ్యత అడుగుతున్నాం అన్న. ప్రభుత్వం బిల్డింగ్ కడతానంటే కుదరదు, ప్రభుత్వం బిల్డింగ్ కడతానంటే కుదరదు అని కోర్టులకు వెళ్తున్నారు. పక్కన బెంగళూరులో ఫ్లాట్లు అమ్మితే అక్కడ అభ్యంతరం లేదు, పక్కన హైదరాబాద్ లో ఫ్లాట్ల పొలాలు అమ్మితే కోకాపేటలో అభ్యంతరం లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడన్నా ఒక దాన్ని ప్రభుత్వం కోసం, ప్రభుత్వ ధనం కోసం, ప్రజలకు ఉపయోగపడే దాని కోసం కుదరదు. ఎన్నాళ్ళు నడుపుతారు, నడపండి అన్న. అంటే ఇప్పుడు మా సోదరుడు వెంకటరెడ్డి మాట్లాడడానికి చిన్న సమాధానం చెప్పదలుచుకున్నా. అసలు రఘురామరెడ్డి మొట్టమొదటిగా ఏం ప్రశ్నలు లేవనెత్తాడు? లిక్కర్ మాఫియాలు జరుగుతున్న అన్యాయాల గురించి, ఇసుక మాఫియాలు జరుగుతున్న ద్వారాల గురించి, ఆవ భూములు రాజమండ్రి ఆవ భూములు జరిగిన అవకతవకల గురించి మాట్లాడాడు. ఈ రోజు ఆవ భూముల గురించి ఎట్లా ఉంది పరిస్థితి? 2 సంవత్సరాలు 4 సార్లు మునక జరిగిందని మొన్న ఎవరో వీడియో సాక్ష్యంగా అతను పెట్టాడు. ఎకరం ఎంత రేటు కొన్నారు దాన్ని? 600 ఎకరాలు. ఎంత అవినీతి జరిగింది? మరి ఆ అవినీతిని కదా చెత్తి చూపితే మీరు దాన్ని ఇష్టపడలేదు కదా? మీరు వాటన్నిటి మీద కదా విచారణ చేసి ఉన్నట్లయితే చెత్త సుద్ధి కనపడేది. అసలు మిగతా విషయాల్లో ఏంటి దేశద్రోహ అని మాకు అనవసరం. నేనైతే ఆ కేసు పెట్టిన రోజు ఆ రోజు అద్దేపల్లి శ్రీధర్ ఉన్నాడు, నేను చెప్పాను అద్దేపల్లి శ్రీధర్ కాదు మన రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి అనుకుంటాను.
ఈ కేసు సీఓ మోటోగా పెట్టారా ఆన్ కంప్లైంట్ పెట్టారంటే సీఓ మోటో అన్నాడు సీఓ మోటోగా పెట్టారంటే ఈ కేసు ఖచ్చితంగా మీరు ఓడిపోతున్నారు సిఐడి పోలీసులో పైగా ఇది సిఐడి పోలీసులు మెడక చుట్టుకుంటుందని మొట్టమొదటి రోజు నేను చెప్పాను ఈ కేసు నిలబడే కేసు కాదు థ్యాంక్ యూ శాంతి ప్రసాద్ గారు ఇక అడ్వకేట్ బాలయ్య గారు రఘురామరాజు గారు రవికిరణ్ గారు వెంకటరెడ్డి గారు కూడా ధన్యవాదాలు ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు రఘురామకృష్ణరాజు గారు ఇస్తున్నటువంటి ట్విస్టులు ఆసక్తికరంగా మారుతున్నాయి ఇక కోర్టు బుధవారం రోజు తేల్చనుంది అటు సిబిఐ కోర్టు జడ్జిమెంట్ ముందు వస్తుందా లేదా హైకోర్టు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా అనేది చూడాలి మొత్తం మీద లీగల్ని అడ్డం పెట్టుకొని జరుగుతున్నటువంటి ఈ క్రీడ మాత్రం జనంలో ఆసక్తి రేపుతుంది ఏం జరుగుతుంది అనేటువంటి సస్పెన్స్ను కూడా క్రియేట్ చేస్తుంది ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్ కీప్ వాచింగ్